అందించే అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకోండి సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ మొత్తం మీద దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఏ వార్తలు ఉంటాయి ఏ వార్తలకు ఎటువంటి క్షణార్థి ఎఫెక్ట్ తో అధికారులు పనిచేస్తున్నారనే విషయాలు కూడా క్రోడీకరించి వార్తలు వస్తా ఉన్నాయి ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుందాం మొదటగా ప్రభుత్వ భూములను కాపాడాలి సిపిఎం నాయకుడు ఆనంద్ కుమార్ డిమాండ్ చేస్తా ఉన్నారు సిర్పూర్ నుంచి బంగారం వ్యాపారులు అక్రమాలు బంగారం వ్యాపారుల అక్రమాలు వెలుగు చూసేనా ముప్పై నుంచి యాభై శాతం తక్కువ ధరకు కొనుగోలు గుప్త నిధులతో దొరికాయని ప్రచారం చేస్తూ ఉన్నారంట అబ్బా బోధులో బోధులో మాయాజాల మంచి ఉన్నది బంగారం చూడండి కొంచెం మంగి అటవీ ప్రాంతంలో పులి అడుగులు అయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం తిర్యాణి మండలంలోని గిన్నెదారి రేంజ్ పరిధిలోని మన్నే అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపిస్తున్నాయంట విద్యుత్ శాఖతో రైతు మృతి బహ్ దస్తూరాబాద్ అబ్జర్వేటివ్ కమిటీ చైర్మన్గా సన్నీత్ కుమార్ నిర్మల్ పెండింగ్ రుణాలను మాఫీ చేయాలి ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత బీజేల్పి నేత ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ చూస్తే మహిళలను కించపరిస్తే బుద్ధి చెప్తాం రైతు రుణమాఫీని రాజకీయం చేస్తున్న గులాబీ నేతలు రుణమాఫీపై కేటీఆర్ బిఆర్ఎస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదు కామారెడ్డిలో ఎంపీ సురేష్ షెట్కర్ సలహాదారు షబ్బీర్ షబ్బీర్ సన్మానం కామారెడ్డిలో ఒడ్డెర ఓబండ విగ్రహ ఆవిష్కరణ ఏడా ఆర్మూర్లో విద్య వైద్య రంగాలతో సామాజిక అభివృద్ధి సర్కారు పాఠశాలలో ఉత్తమ విద్య బోధన ఉండాలి రాజకీయాలు రాజకీయాలు అవినీతిమయమయ్యాయి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వాస్తవం ఇది డాక్టర్ హంతకులను కఠినంగా శిక్షించాలి ప్రజా విప్లవ సంఘాల డిమాండ్ చేస్తా ఉన్నారు బీజేపీ కార్యవర్గం ఎంపిక కామారెడ్డిలో శిశు మృతదేహం ఘోరం శిశు ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిఎంఓ సెక్షన్ గ్రేడ్ విచారణ జరపాలి వ్యవసాయ మార్కెట్ లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి అఖిల్ పాషా డిమాండ్ చేస్తా ఉన్నారు కరీంనగర్ నుంచి ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తా ఉన్నారు హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ ఉద్యోగుల సమ్మె విజయవంతం యాజమాన్యంతో యూనియన్ నాయకుల చర్చలు సఫలం తిమ్మాపూర్ సబిత అబిత సారీ తబిత ఆశ్రమంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు తబిత ఆశ్రమ పిల్లలకు అండగా ఉంటాం మేడ చక్రపాణి మంచి గుంట్ల మంచిగట్ల దయాకర్ గోదావరి కానీ రుణమాఫీ కానీ రైతులు ఆధార్య పడవద్దు బీజేపీ మీకు అండగా ఉంటుంది రైతు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం ఈ నెల ఇరవై జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీజేపులు పర్యాటక కేంద్రంగా సర్వాయి పాపన్న ప్రాంతం నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల నిధులు విడుదల చేయడంతో కాంగ్రెస్ శ్రేణిలో సంబరాలు ఏడ జరిపిపోతాయా నిధులు ఏం సంబరాలు బీసీలకు వచ్చేసరికి నిధులు మొత్తం డొల్లా అయిపోతాయి అది మరి బీసీ ప్రజలు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కాదు బడ్జెట్లోనే లేదు తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఎవరికి సరిపోతాయి బీసీలకు అరవై శాతం ఉన్న బీసీలకు తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెడితే ఎటు సరిపోతాయి ఇక నాలుగు కోట్ల డెబ్బై లక్షలు అంట సర్వై సర్దార్ పాప సరే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం అత్తారింటి ఎదుట కూడలు బైటాయింపు భర్త ఆచూకీ తెలపాలని ఆందోళన యాభై లక్షల కట్టం డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు భర్త ఆచూకీ తెలిసే వరకు ఆందోళన విరమించేది లేదు వివిధ దళిత ప్రజా సంఘాల మద్దతు ఉందంట హుస్నాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర రాజకీయాలు పెట్రోల్ డబ్బా అగ్గిపెట్టే ఐడియాలు మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేత చక్రధార్ గౌడ్ గట్టిగానే అరుసుకుంటుండు నర్సాపూర్ లో సర్దార్ సర్వై పాపన్న పోరాట పడిమను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చాకచాక్యంగా మర్డర్ కేసు నిందితుల్ని పట్టుకున్న సిఐ శ్రీనివాస్ అక్కన్నపేట ఆర్సిపురంలో ఘనంగా ఐదు గుడిల ఐదు గుడిల పోచమ్మ తల్లి బోనాలు ఆర్సిపురంలో జరిగినాయి ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి విద్యుత్ షాక్తో యువ రైతు మృతి వికారాబాద్ లో మహిళలపై అత్యాచారాలను దాడులను ఆపండి మహిళలపై లైంగిక దాడులు వెన్నులో వణుకు పుట్టాలి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకురావాలి ఎస్హెచ్ యూత్ ఫ్రెండ్స్ మానవసేవే మాధవ సేవ ప్రతినిధులు మల్కాజ్గిరి నుంచి కాసువాగు రైతుల సమస్యలు పరిష్కరిస్తా డిప్యూటీ సీఎం బట్టితో కేఎల్ఆర్ భేటీ ప్రజాభవన్లో నాదర్గుల్ రైతులతో సమావేశం మహేశ్వరం నియోజకవర్గం పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ ఆయన తెలంగాణ ఆత్మ గౌరవానికి పౌరుషానికి మారుపేరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడు విగ్రహ ఆవిష్కరణ తలకొండపల్లి సర్దార్ సర్వాయి సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి ఆయన బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు వికారాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్ వికారాబాద్ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు పాపన్న చేసిన త్యాగం మరవలేనిది గ్రామ గ్రామానికి సర్దార్ పాపన్న సేవలు గుర్తు చేయాలి ప్రతి గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలి ఈ ఇప్పుడు సర్దార్ పాపన్న మొత్తం ఒకటే వార్తలాగా తీసుకుంటే బాగుండేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం అక్రమ నిర్మాణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు నేటమట్టం గండిపేట మండలం ఖానాపూర్లో అక్రమ నిర్మాణాలపై కొరడ భారీగా పోలీసుల మొహరింపు కూల్చివేతలకు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గట్టిగానే వేసుకుంటున్నారు మొత్తం రెస్టారెంట్ల నిర్మాణంలో భారీ ముడుపులు బఫర్ జోన్ పేరు చెప్పి సర్వనాశనం పట్టించాల్సింది అంగన్వాడీ పిల్లల విద్య కోసం లర్నింగ్ స్లైట్ వినూత్నంగా రూపొందించిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ దంపతులు అంగన్వాడీ పిల్లలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి సుముఖత వ్యక్తం చేసిన మంత్రి సీతక్క ఇక్కడ కేటీ నాయక్ అని ఉంటాడు టీచర్ చాలా మంచి సంస్కరణలు చేసి పిల్లలకు అంగన్వాడీలకే కాదు చాలామంది పిల్లలకు విద్య పైన మొత్తం ఈజీ మెథడ్లో తిన్న క్యూనిస్ క్యూనిస్కోచ్ కూడా చెప్పిండు ఈజీ మెథడ్లో స్లేట్లను గుర్తించుండు ప్రభుత్వ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేటీ నాయక్ గ్రేట్ నిజంగా ఘనంగా అమ్మవారి బోనాల మహోత్సవ వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ షేర్లింగంపల్లిలో బండ్లగూడ రిలయన్స్ స్మార్ట్ మాల్లో స్మార్ట్ మోసం తిను బండారాలపై ఒక ధర వసూలు చేసేది మరో ధర వినియోగదారులను మోసం చేస్తున్న రిలయన్స్ స్మార్ట్ మాల్ ప్రశ్నిస్తే తప్పు జరిగిందని బుకాయింపు ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బండ్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అక్కడ మాదిగలు ఇక్కడ మాలలు వచ్చేస్తారు ఇది ఇట్లా ఉంటే ఒకసారి పాలమూరు వార్తలు చూద్దాం పాలమూరు వార్త పీడీఎస్ బియ్యం పట్టివేత కేసు నమోదు చేసిన ఎస్ఐ శేఖర్ రెడ్డి దేవరకద్ర భోజన వీరుడు సర్దార్ సార్వై పాపన్న జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎన్నం వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి ఎమ్మెల్యే కూచుకుంట్ల రాకేష్ రెడ్డి కలెక్టర్లు విజేంద్రిభోయ్ బదావత్ సంతోష్ మంచిగా చేస్తూ ఉన్నారు బజరంగ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది కొల్లాపూర్ లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని గౌరవించుకుందాం ఎమ్మెల్యే శ్రీహరి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం కాంగ్రెస్ తట్టుకోలేక తప్పుడు ప్రచారం రావు ప్రజలను రెచ్చగొడుతున్నారు నాయకుడు బట్టు జగన్ యాదవ్ నాంపల్లి పడకేసిన పారిశుధ్యం విజృంభిస్తున్న విష జ్వరాలు భయపెడుతున్న డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా దోమకాటు బాధితులే రోజు రోజుకు పెరుగుతున్న జ్వర పీడితుల సంఖ్య సర్కారు దావాఖానాలకు పరుగులు తీస్తున్న ప్రజలు పత్తాలేని అధికార యంత్రాంగం ఇట్లుంటే ఇక ఇక జబ్బులు రాకపోతే ఏమొస్తాయి చెప్పు ఇంత ఘోరమా వేములపల్లి నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో మండలంలో విష విష జ్వరాలు విజృంభిస్తున్నాయి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు విచ్చలవిడిగా ఉన్నాయి మరి ఎటు పోతున్నారో పారిశుద్ధ్య కార్మికులు అర్థం కాదు మరి ఆ శాఖ మొత్తం దీంట్లోనే పడుకుంటుందా మరి ఏం చేస్తుందో ఆ శాఖ అర్థం కాదు గ్రామాల్లో కనిపించని పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ల పథవికాల ముగియడంతో గ్రామాలను మర్చిన వైనం వారానికి ఒకసారి కూడా విధులకు వెళ్ళని పరిస్థితి గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ఒకటే రోజు వారానికి వారానికి ఓ రోజు వచ్చి అటెండెన్స్ అన్ని పేర్లు రాసుకుంటారు వారం వచ్చినట్టు నిద్రా వ్యవస్థలో మిర్యాలగూడ విద్యుత్ వ్యవస్థ సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్స్ ఎమ్మెల్యే ఆదేశాలు సైతం బేఖాతరు ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు బేఖాతరు ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం హసన్ పర్తి మండల మీడియా పాయింట్ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులుగా ఎలక రాజు సదానందం ఎలుక రాజు సదానందం రవీందర్లు ఎన్నికయ్యలంట తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం పాల్గొన్న మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎంపీ కడియం కావ్య జూనియర్ డాక్టర్ హత్య ఘటనను ఖండిస్తున్న రక్షించే వైద్యులకు ఇలాంటి ఘటనలు హేయమైన చర్య మౌమిత దేవ్నాథ్ హత్య నేరస్తుడిని శిక్షించాలి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నడి రోడ్డులో కరెంటు స్తంభాలు స్తంభాలను తీయకుండానే రోడ్డు నిర్మాణ పనులు ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులు నాకెందుకులే అని పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ అది అట్లనే ఉన్నది ఆయన పని అయినా చేసుకుంటా రోడ్ వేసి బయారంలో ఏడిది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కోటగడ్డ గ్రామం నుంచి సత్యనారాయణపురం దామర దామర చెరువు మీదుగా బయారానికి కోట్ల రూపాయలతో నూతనంగా ఆర్ అండ్బి రోడ్ మంజూరు చేసింది కానీ ఆర్ఎండ్బి రోడ్ మంజూరు చేస్తే స్తంభాలు మాత్రం మధ్యలోనే పెట్టిండు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి గొప్ప వైద్యురాలి హత్యాచారం హత్యాచారంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు పీడిఎస్సి విద్యార్థి విభాగం నాయకులు మహేష్ కుమార్ గార్లా పొలం బాట పట్టిన విద్యుత్ శాఖ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రైతులు జాగ్రత్తలు వహించాలి స్తంభాలను కరెంటు వైర్లను తడి చేతులతో ముట్ట ముట్టుకో ముట్టుకోరాదు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోతే విద్యుత్ సిబ్బందికి తెలపాలి శాసన శాసనసభ్యులు కోరం కనకయ్య డిమాండ్ కనకయ్య చెప్తున్నాము చర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు రైతు రుణమాఫీ సమస్యలు పరిష్కరించాలి రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలి అఖిలపక్షం డిమాండ్ ఇంకా కాలేదు పూర్తి స్థాయిలో వాస్తవంగా కష్ట జీవుల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టులే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేరంటున్నారు ప్రజలు మరి చూడాలి గ్రామాల్లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు కుస్మంచి దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం నెల నేలకొండపల్లి ఆమరణ నిరార దీక్ష చేస్తా ఉన్నారు స్నేహం అంటే ఇది బాల్య మిత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం గ్రేట్ వైరా రవీంద్ర పబ్లిక్ స్కూల్లో రాఖీ పౌర్ణమి సంబ సంబరాలు జరుగుతూ ఉన్నాయి అశ్వ అశ్వరాపురంలో ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం పథకాలు రాకుండా మమ్మల్ని ఆపుతున్నది ఎవరు టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర పోస్ట్ వైరల్ అవుతున్నారు వాస్తవం కదా పెదనాన్నను మర్చిపోలే సొంతూరులో వినేష్కి అపూర్వ స్వాగతం ఏడు వందల యాభై కేజీల లడ్డూలను అందించిన గ్రామస్తులు వినేష్కు నా సెల్యూట్ గగన్ నారంగ్ ఓ భారత్ ఆస్ట్రేలియా రికార్డ్ బ్రేక్ వరుసగా అత్యధిక సిరీస్ లో నెగ్గిన సౌత్ ఆఫ్రికా టెస్ట్ క్రికెట్ లో ఆ ఒక జట్టుపై అత్యధిక సిరీస్ లో నెగ్గిన సఫారీలు ఇప్పటి వరకు భారత్ ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డ్ మూవీ వార్తలు చూద్దాం సెన్సేషనల్ కామెంట్స్ కల్కీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉంది బాలీవుడ్ నటుడు సంచలన వాక్యాలు ఏం సంచలన వాక్యాలు ఎందుకు శ్రద్ధగా హాట్ హాట్ గా హాట్ స్పాట్స్ అన్ని ఓపెన్ ఫోటోలు వైరల్ హాట్ హాట్ బామా ఫోటోలు వైరల్ అవుతుందట హిట్ కాంబో ఇస్ బ్యాక్ శివాజీ లయా జోడిగా మూవీ క్లాప్ కొట్టిన దిల్ రాజు చాలా సంవత్సరాల తర్వాత మాల్దీవుల్లో గ్లామర్ షో బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న శ్రియ బీచ్ ఒడ్డుకు పోయి చిల్ అవుతుందంట నిన్న రాజ్యాధికారం కోసం భోజనములు అంతా ఏకం కావాలని పట్టభదుల తీర్మార్ పట్టభదుల ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహదాత పాపన్న విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న మాజీ ఎంపీ బూర నరసే గౌడ్ ఆవిష్కరించారు నిన్న వాటికి సంబంధించిన ఫోటో పిక్చర్ ఇది వివిధ కార్యక్రమాలలో గుండాల గ్రామ మండలం చాలా మంది పాల్గొన్నారు ఇది ఓవరాల్ గా తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బుట్టలో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చూస్తున్నావునండి క్యూ న్యూస్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ యూ క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన